నమస్కారం అండి. పిలుపు టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన ముందున్నారు మాలవత్ పూర్ణ, మన నిజామాబాద్ బిడ్డ అండి. షీఈస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే తను అతి చిన్న వయసులో 13 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. తనని అడిగి తెలుసుకుందాం తను ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది అండ్ ఈ జర్నీ నుంచి తను ఏం నేర్చుకుంది. మనం తనతో మాట్లాడదాం. నమస్తే పూర్ణ. నమస్కారం అండి. మీరు మా మధ్య ఇక్కడ వాషింగ్టన్లో ఉండడం చాలా సంతోషంగా ఉందండి. మీరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు కదా అతి చిన్న వయసులో, అప్పుడు మీ వయసు 13. అప్పుడు మీ సైకలాజికల్ బ్యాలెన్స్ ఎట్లా ఉంది? బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ స్టెప్ దట్ యూ టుక్. మీరు అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారా లేదా అని తెలియదు. సో మీ మెంటల్ బ్యాలెన్స్ ఎలా ఉంది? అప్పుడు మీరు భయపడ్డారా లేదా మీరు, మాకు తెలుసు మీరు మీ పేరెంట్స్తో ఫైట్ చేసి అక్కడికి వెళ్ళారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేరెంట్స్, మిమ్మల్ని అక్కడికి పంపించారు, మీ మెంటల్ బ్యాలెన్స్ ఎలా ఉందండి అప్పుడు? సో ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం, ఫస్ట్ నాకు ఈ మౌంటైనీరింగ్ గురించి పెద్దగా తెలియదు, బట్ ఈ ఆపర్చునిటీ రాగానే నాకు ఏదో కొత్తగా అనిపించేసరికి జస్ట్ నేను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత యూనో నాకు అది డిఫరెంట్గా అనిపించేసరికి నేను ఇది ఖచ్చితంగా చేసి ప్రపంచానికి చూపించాలి, మా అమ్మాయిలు ఏదైనా చేయగలరు, ఆ ఒక్క అది చూపించాలనే ఆ కాన్సెప్ట్ నాకు మైండ్లో అది ఒక స్టాంప్ లాగా ఉండిపోయింది. సో అది నేను ఇంకా వేరే దానిపైన డైవర్ట్ అవ్వలేకపోయినా. సో అంటే నేను ఇక్కడ ఏం చెప్తానంటే మెంటల్ కెపాసిటీ, ఆ మెంటల్గా మనం ఎప్పుడైతే మనము సాధించాలనుకునేది ఫిక్స్ చేసుకుంటామో అప్పుడే మన మైండ్ ఎటు డైవర్ట్ అవ్వకుండా ఖచ్చితంగా మనం అచీవ్మెంట్ని, మన గోల్ని మనం రీచ్ అవుతామనేది చెప్తాను నేను. సో అవును, పేరెంట్స్తోని యా మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు, బట్ మా అమ్మ ఏడ్చింది నేను అంటే వాళ్ళకి చెప్పాను నేను మళ్ళీ వస్తానో లేదో, చనిపోయే అవకాశాలు ఉంటాయి అట్లా చెప్తే వాళ్ళు యా చాలా ఏడవడం స్టార్ట్ చేసింది వద్దు అని చెప్పేసి. బట్ యా నేను తనకి చెప్పిన ఒకటే మాట, చాలామంది చాలా మాకు సెలక్షన్స్ ప్రాసెస్ ఉండే, 110 స్టూడెంట్స్ నుండి 2 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం ఎవరేజ్కి. సో తనతో చెప్పానన్నమాట, సెలెక్ట్ కాని వాళ్ళందరూ ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు, సో సెలెక్ట్ అయిన నన్నేమో నువ్వు అడ్డుపడి నన్ను ఏడిపిస్తున్నావు అని చెప్పేసి చెప్పగానే తను జస్ట్ అగ్రీడ్ అండ్ సంతకం చేసింది. సో సైన్ చేయగానే ఇంకా జస్ట్ ప్రొసీడ్. సో వాళ్ళ ఈ రోజుల్లో మనకి పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నా అని చెప్పారు. అలాగే మీరు ఈ మౌంటైనీరింగ్ అనేది ప్రొఫెషన్గా ఎంచుకున్నారా లేదా ఇది మీరు మీ ఆసక్తితో చేస్తున్నారా? సో ఇది ప్రొఫెషన్ అంటే యూనో ఇది ఒక ప్రొఫెషనే అండి. అంటే నాకు అందరికీ ఒక్కొక్క ప్రొఫెషన్, ఒక దానిపైన ప్రొఫెషన్ అంటే అది ఒక ప్రొఫెషనల్గా తీసుకుంటారు. సో నాకు మౌంటైనీరింగ్ కూడా నేను అలాగే తీసుకున్నాను. సో వేరే గోల్స్ ఉన్నప్పటికీ నాకు ఇది కూడా ఒక పార్ట్ లాగా నేను నా లైఫ్లో కొనసాగించాలనుకుంటున్నాను. లైఫ్లో లైఫ్ టైం గోల్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ చేద్దామని. సో దాంతోపాటు ఇది కూడా కంటిన్యూ చేస్తాను. యు ఆర్ డెఫినెట్లీ అన్ ఇన్స్పిరేషన్ అండి. అండ్ మీరు ఎవరెస్ట్కి వెళ్ళడానికి డెఫినెట్లీ ఈ మీకు ఫినాన్షియల్ సపోర్ట్ అయితే ఉండి ఉండాలి. సో ఆ టైంలో మీకు ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా ఉండిందండి? ఎవరి దగ్గర నుంచి ఉండింది? మీ ట్రైనర్స్ గురించి కూడా మాకు కొంచెం చెప్పండి. యా మేము ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్కి అంతా గవర్నమెంట్ ఫండ్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఎక్కకముందు మన ఏపీ గవర్నమెంట్ మనకి నాకు ఫండ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత యా మా కోచ్ నాకు చాలా సపోర్ట్ చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఈ 5 మౌంటైన్స్ క్లైమ్ చేశానంటే యా ఆయన వల్ల, ఆయన ఇచ్చే మోటివేషన్, ప్రవీణ్ సార్ కానీ, అసలు ఈ ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ పర్సన్ ప్రవీణ్ కుమార్ సార్. సో ఆ తర్వాత శేఖర్ సార్ ఈజ్ మై కోచ్. సో ఆయన కూడా ఎప్పుడూ అంటూ ఉంటారు ఒక ప్యాషన్ ఉండాలి మనం చేసేదానిపైన. సో ఆ ప్యాషన్ ఆయన అనడం వల్ల నాకు యూనో నేను ఏం చేయాలన్నా అదొక ప్యాషన్ లాగా నేను చేస్తున్నాను. సో ఈ అంటే నేను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే లైక్ మనం చేసే దానిపైన అదొక ప్యాషన్, మనం ప్యాషన్తో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము, అచీవ్మెంట్ సాధిస్తామని చెప్తాను. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ అండి. సో యు ఆర్ లివింగ్ యువర్ ప్యాషన్ కదా.
అలాగే మీరు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అమ్మాయిగా, సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? యా, నేను ఇంత చిన్న వయసులో ఈ సక్సెస్, ఐ మీన్ అచీవ్మెంట్ వస్తుంది అని అనుకోలేదు. అంటే నేను ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు కూడా నేను వరల్డ్ రికార్డ్ అవుతుంది అది అన్నీ నాకు తెలియదు. ఈవెన్ మేము అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అది వరల్డ్ రికార్డ్ అవ్వడం జరిగింది. సో నిజంగా చాలా సంతోషం, ఎవరికీ రాని అలాంటి అచీవ్మెంట్ అంత చిన్న వయసులో నాకు రావడం అనేది చాలా సంతోషం. అలాగే మీరు బాగా భయపడిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? మీరు ఎవరెస్ట్ని రీచ్ అయ్యే ఈ జర్నీలో మీరు బాగా భయపడిన సిచ్యువేషన్? సో నేను ముందుగా ఎక్కడ అంటే, ఫస్ట్ నేను రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు, అది ఆ ట్రైనింగ్ చేస్తున్న తరుణంలో అప్పుడు నేను భయపడ్డాను బాగా. సో ఆ తర్వాత మళ్ళీ నేను భయపడిందంటే ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు. సో లాస్ట్ ఇంకా ఫైనల్ రీచ్ అయ్యే ముందు, ఇంకో 15 మినిట్స్ అయితే టాప్ పైకి రీచ్ అయ్యే ముందు ఒక డెడ్ బాడీ కనిపించింది. బట్ అది డెడ్ బాడీలాగా కనిపించలేదు నాకు. సో అది ఎట్లుందంటే, ఒక సైడ్ లోయలు ఉన్నాయి, ఇంకో సైడ్ మౌంటైన్స్ ఉన్నాయి. సో మేము వెళ్ళే దారిలో లైక్ అది ఒక క్లోత్స్ లాగా అన్నీ ఒక దగ్గర మూట కట్టి పడేసినట్టుండే. సో అది చూసి నేను జస్ట్ క్లోత్స్ అనుకున్నాను. షెర్పాని అడిగితే ఏంటి బట్టలు అలా పడేసుకున్నారు అని అంటే, ఆయన చెప్పారు అవి బట్టలు కాదు డెడ్ బాడీ అని అన్నారు. అంటే అది అంత చలిలో అది ఒక దగ్గరకు అయిపోయింది డెడ్ బాడీ అంతా. అంటే నడుచుకుంటూ ఎలా అయితే వెళ్తారో అలాగే చనిపోయారు. సో అప్పుడు షివరింగ్ మళ్ళీ మొదలైంది నాకు. బట్ అప్పుడు యూనో ఇంత దూరం వచ్చిన ఇది చేయలేనా అని ఆ ఫియర్ని పక్కన పెట్టి మళ్ళీ కంటిన్యూ చేశాను. అలాగే మీ నెక్స్ట్ అచీవ్మెంట్, అంటే మీరు మౌంటనీరింగ్ చేస్తున్నారు కదా, సో నెక్స్ట్ మీరు ఏ మౌంటైన్ని ఎక్కబోతున్నారు, దాని గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారా? సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత నాకు 7 సమ్మిట్స్, 7 కాంటినెంట్స్లో హయ్యెస్ట్ పీక్స్ గురించి నేను తెలుసుకున్నాను. సో ఆ తెలుసుకున్న తర్వాత నాకు ఎందుకు నేను అది చేయలేను, అవి కూడా ఎందుకు కంప్లీట్ చేయలేను అని అనుకుని వాటిని కూడా నా గోల్గా పెట్టుకున్నాను. సో ఇప్పటివరకు నేను 5 మౌంటైన్స్, 5 కాంటినెంట్స్లో హయ్యెస్ట్ పీక్స్, 5 మౌంటైన్స్ ఎక్కేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ అంటార్క్టికా మౌంట్ విన్సన్. సో ముందు ముందు అది కూడా ఇంకా నెక్స్ట్ 2 కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అక్కడ కూడా అయితే మన భారతదేశం జెండాని సుమిత్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ నేషనల్ ఆంథమ్ పాడతారనమాట. మీరు మా పిలుపు టీవీ ప్రేక్షకులకి అండ్ చూస్తున్న ఆల్ యంగ్ యూత్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? యా, సో ఇది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పగలుగుతాను. ఏంటి అని అంటే, ఒకప్పుడు నేను కూడా భయం, చాలా భయం ఉండేది స్టేజ్ల పైన మాట్లాడడం, ఏదన్నా కొత్త పని చేయాలంటే చాలా భయం ఉండేది. బట్ ఒకసారి మనం ఒక స్టెప్ ముందుకేస్తేనే ఆ భయం అనేది పక్కకి వెళ్తుంది. సో మీరు ఎలాంటి పని చేయాలన్నా కొంచెం, అంటే లైక్ ఆ ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటాను. సో ఆ తర్వాత మనం చాలామంది ఒక ప్రాబ్లం వచ్చింది, ఒకసారి ఫెయిల్ అయ్యాను నేను మళ్ళీ చేయను అని, ఒకసారి ఫెయిల్ అయితే పర్లేదు మళ్ళీ ట్రై చేయండి. సో మళ్ళీ మనము ఒక ప్రాబ్లం వచ్చింది అని దాన్నే పట్టుకొని కూర్చుంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ పాజిబిలిటీస్ కోసం మనం చూడాలి, ఆపర్చునిటీస్ తప్పకుండా వస్తాయి. సో ఆపర్చునిటీస్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా మీరే క్రియేట్ చేసుకోవాలి. ఆపర్చునిటీస్ మన దగ్గరికి రావు, మనమే క్రియేట్ చేసుకోవాలా. సో ప్రతి ఒక్కరూ కూడా మంచి హార్డ్ వర్క్ చేసి మీ అమ్మ నాన్నకి, మీకు మీ ఆశయాన్ని మీకు నచ్చింది చేయండి, మీ అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఆల్ రైట్ అండి, మీరు ఇంత ఇన్స్పిరేషన్గా నిలిచినందుకు, మీరు ఈ ఇన్ని భయాలను అధిరోహించి అండ్ ఒక ఇన్స్పిరేషన్గా మా అందరికీ నిలిచినందుకు, మీరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో కంగ్రాట్స్ ఫర్ అచీవింగ్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఇన్ ద గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్పేస్ విత్ ఆల్ ఆఫ్ అస్ దివాళీ ఈవెంట్లో. మీరు అందరు మీరు ఇక్కడ ఉండడం మా అందరి మధ్య మాకు చాలా సంతోషంగా ఉంది.